మద్యం తీసుకొచ్చినా కట్టేసిందే నేనే అన్నా. అదేమన్నా పగాడి కూతురు అనుకుంటున్నారా కట్టి పడేయటానికి? మా అమ్మరా, ఏంటి బంగారం ఇది? ఎన్నిసార్లు ఇంట్లో నుంచి పారిపోతావమ్మా? మా అమ్మే మళ్ళీ పుట్టింది అనుకుంటున్నాను. నీకేమున్నాయితే నేను బతకగలనా చెప్పు తల్లి. మీ ఆస్తులు, మీరు కూడబెట్టిన కోట్ల డబ్బు, మీ దగ్గరున్న బంగారం, మీ చేతిలో చనిపోయిన వాళ్ల పిల్లలకి, ఇల్లు నిన్ను నమ్ముకున్న వీళ్ళకి ఇవ్వకపోతే నేను మళ్ళీ పారిపోతాను. ఆస్తులు మొత్తం పనిచేసి మనం ఎలా బతకాలి? నీ పెళ్లి ఎలా చేయాలి? మిమ్మల్ని నేను పోషించుకుంటాను. ఇక నా పెళ్లి గురించి అంటారా? నేను అబ్బాయిని ప్రేమించాను. సీమలో ప్రేమలుండవు. ఎవడాడు? ముక్కలు ముక్కలుగా నరుకుతాను. ఎవరమ్మా అతను? అతను చాలా పేదవాడు. ఇదేంటి, బీవీ వినాయక్ సినిమాలో విలన్ హౌస్ లా ఉంది. లోపలికి ఎలా వెళ్ళాలి? అతనే కాదు, అతని ఫ్యామిలీ కూడా నాకు నచ్చింది. అన్నా, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తిరణాల్లో తప్పిన పిల్లాళ్ళ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నాడనా? అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చానా? కృష్ణ, సత్య, అసలు మీరు మనుషులా రోబోలా? ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా? అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆయన కూతురు. ఆయన ఎవరో తెలుసా? నాగినీడు. కర్నూలు జిల్లాలో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు తప్ప సగం ఆస్తులు ఈయనవే. కొన్ని కోట్లకి ఆయన ఓనర్. ఈ అమ్మాయి ఆయన డాటర్. సత్య, నిజంగా కోటీశ్వరాలువా? కాదు, మా నాన్న కోటీశ్వరుడు. ఏడ్చినట్టుంది. చిరంజీవి గారు కోటీశ్వరుడు అయితే రామ్ చరణ్ కోటీశ్వరుడు కదా. డాక్టర్ డి రామనాయుడు గారు కోటీశ్వరుడు అయితే వెంకటేష్ బాబు కోటీశ్వరుడు కదా. నాగార్జున గారు కోటీశ్వరుడు అయితే నాగచైతన్య కోటీశ్వరుడు కదా. ముందు నువ్వు ఎవడో చెప్పాయా? నేను ప్రేమించింది తన్నే. పేరు పేద కృష్ణ. మీ నాన్న ఏం బిజినెస్ చేస్తుంటాడు? వాళ్ళ నాన్నది బనానా బిజినెస్, అమ్మది బజ్జీల బిజినెస్, అక్కది కూరగాయల బిజినెస్, బావది ఇస్త్రీ బిజినెస్, వదినది ఫ్లవర్స్ బిజినెస్, నాది పెట్రోల్ కొట్టే బిజినెస్. వాటిని బిజినెస్ అంటారు తల్లి? బతకడానికి పడే పాటలు అంటారు. మొత్తం ఫ్యామిలీ బండ్ల బిజినెస్. నాకు నచ్చలా. చూడు బాబు, నా కూతురికి నచ్చినావు అంతే, నాకు నచ్చినట్టే. నరసింహ, మనకన్నా ముందు ఆ వెంకటప్ప మనుషులు మన పాప మీద అటాక్ చేసినారంటే జస్ట్ మిస్ అయ్యిందన్నా. గప్పు నాయాళ్ళారా, మాంసం తిని దానికి తప్ప యా దానికి మరిగిదాను. మీరు సరిగ్గా చంపేయడానికి నరసింహ వచ్చి తప్పించాడనా? ఆలోచిస్తా ఉంటే ఇక్కడి మాటలు అక్కడికి ఎవరో మోస్తున్నారనిపిస్తోంది. ఏం దుర్గా, ఏం సంగతి? అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నది నేనేం తెలిస్తే ఆ నాగినీడు నా తలతో పాటు నీ తల కూడా తీసేస్తాడు. ఆడు తల తీస్తే మెడ చాచడానికి ఈడ ఆడంగులెవరు లేట్రా? మా తాత చావుకి కారణమైన ఆ నాగినీడు చావు నా చేతుల్లోనే. చెప్పురా దుర్గా. కూతురు పెళ్లి పనుల మీద హైదరాబాద్ వెళ్లి హడావడిలో ఉన్నాడు నాగినీడు. అటాక్ చేయడానికి ఇదే సరైన టైం. ఏంటి ఇంటి చుట్టూ జనం, వాళ్ళందరి చేతుల్లో కత్తులు, కొంపతీసి మీది రాజవంశమా? కాదు. ఓ, మీ నాన్నది కత్తుల వ్యాపారమా? కాదు. మరి మా నాన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్. ఫ్యాక్షనిస్ట్ అంటే రక్త చరిత్ర పార్ట్ వన్ పార్ట్ టూ? పాపం, పార్ట్ త్రీ లా ఉంది. పాపం. కత్తులు అనకుండా నా కొడుకులే.
హాస్పిటల్కి వెళ్ళాలి, బండి తీయండిరా అట్నా. నమ్మకద్రోహి. ఏమండి ఇప్పుడు చేయని నేను చేయను. వాడికే ఇచ్చేయి, జాగ్రత్తగా తీసుకో. అదిగో ఆ ట్రాక్టర్ దగ్గర నా చేతిలోనే.